ప్రథమ స్వాతంత్ర సమర వార్షికోత్సవ సందర్భంగా రైతాంగ రుణ విముక్తి లాభసాటి మద్దతు ధరల గ్యారంటీ ఆందోళనలో భాగంగా అఖిల భారత రైతాంగ సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు హోరెస్తున్న సమయమన్నారు. మహారాష్ట్రలో ఇటీవల 50,000 మంది రైతులు 200 కిలోమీటర్లు ముంబై వరకు చేసిన పాదయాత్రకు దేశమంతా స్పందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆందోళనను స్ఫూర్తిగా తీసుకుని గిట్టుబాటు ధరల కోసం రైతాంగం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం రైతాంగం ఈరోజు తన పండించిన పంట గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యల నివారణ కొరకు 2-2 ఈరోజు ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని పార్లమెంట్లో ఆమోదించాలని, అట్లాగే గిట్టుబాటు ధర కల్పించాలని, రెండవది అన్ని రకాల రైతుల అప్పుల్ని రద్దు చేయాలని ప్రైవేట్ బిల్ని 193 సంఘాలు ప్రవేశపెట్టినాయి. అంతేకాకుండా 10,000 కిలోమీటర్లు పర్యటించి 500 సభలు నిర్వహించి రైతాంగాన్ని చైతన్యం చేస్తూ ఉంది. మూడో విషయం, ఈరోజు ఏదైతే ప్రత్యేకత ఉంది, తెల్లవాడు 200 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ దేశ ప్రజల రక్తాన్ని తాగి పీల్చిన సందర్భంగా ఈరోజు ప్రథమ స్వతంత్ర ఉద్యమం జరిగిన రోజు. కాబట్టి ఈరోజు రైతు విముక్తి కావడానికి కలెక్టర్ గారికి 1,000 మంది సంతకాలతోని ఈ మెమోరాండం ఇస్తూ ఉన్నాం. ఈ మెమోరాండాన్ని పార్లమెంటుకు పంపాలని చెప్పేసి, రాజ్యసభకు పంపాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం.